సింహరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14, గౌరవం 1, అఘోరం 5. సింహరాశి వారికి ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. క్రమశిక్షణాయుతమైన పద్ధతులతో మానవీయ కోణంలో మీరు గడుపుతున్న జీవితం అందరికీ ఆదర్శప్రాయం అవుతుంది. దీర్ఘకాలిక కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలంగా పరిష్కారం అవుతాయి. భవిష్యత్తులో మీ ఎదుగుదల ఇబ్బంది అవుతుందని మీ వైద్య వర్గం ఇప్పటి నుంచే మీ మీద బురద తల్లే ప్రయత్నాలు చేస్తారు. ఉద్యోగంలోనూ వృత్తిలోనూ ప్రమాదకరమైన వ్యవహారాలను విజయవంతంగా ఎదుర్కొంటారు. ఉద్యోగంలో మార్పు, పదోన్నతి, బదిలీ వంటివి సంభవిస్తాయి. మీ స్థానం బదిలంగా ఉంటుంది. మీరు పనిచేస్తున్న విధానం మీపై అధికారులకు నచ్చదు. నూతన వ్యాపారాలు, ఉద్యోగాలు మీ అంచనాలను మించి బాగుంటాయి. విలువైన స్థిరాస్తులు అమ్మాలని నిర్ణయించుకుంటారు. సంతానం కోసం ధనం అధికంగా ఖర్చు చేయవలసి వస్తుంది. సంతాన పురోగతి మీరు ఆశించినంత మేరకు అంత సంతృప్తికరంగా ఉండదు. సంవత్సర ద్వితీయార్థంలో సంతానం యొక్క పురోగతి చాలా బాగుంటుంది. అనేక రకాల ఆలోచనలు, అంతర్గత భావాలు కోపాన్ని అదుపు చేసుకొని మనసును ఇంకో విధంగా పైకి ఒక విధంగా ఉంటారు. అంటే పైకి కనిపించే మనిషి వేరు, బయటికి మీరు ప్రవర్తించే తీరు వేరు. అనేక రకాల బాధను మనసులో పెట్టుకొని కూడాను, ఇబ్బందులను కూడా మనసులో పెట్టుకొని కూడాను మీరు ప్రవర్తించే తీరు వేరే విధంగా ఉంటుంది. వెయిన్లో గురుగ్రహ సంచారం, చతుర్థ స్థానాల్లో శనిగ్రహ సంచారం, ద్వితీయ రాహుగ్రహ సంచారం, అష్టమంలో కేతుగ్రహ సంచారం, గురుశుక్ర మౌర్జములు, రవిచంద్ర గ్రహణాలు ప్రధానమైన విషయాల్ని నిర్దేశిస్తున్నాయి. సంతానానికి సంబంధించి, వారి అభివృద్ధికి సంబంధించి చేసే కృషికి, ఖర్చు పెట్టే విధానానికి, ఖర్చు పెట్టే ధనానికి, అన్నింటికి మించి మీ ఆరాటానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది. ఇందుకు సంబంధించి మీ సేవలు పొందిన వారికి కృతజ్ఞత ఉన్నా, మీ శ్రమను గుర్తించినట్టుగా నటించే కుటుంబ సభ్యుల మనస్తత్వం మీ మానసిక వైరాగ్యానికి దారితీస్తుంది. విదేశాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు లాభిస్తాయి. సంవత్సరం మధ్యలో వృత్తిలో మరింత ఉన్నత స్థానం, మరిన్ని సమస్యలు సంభవం రెండూ కలుగుతాయి. నైతిక విలువలు లేని వారిని అతి కష్టం మీద కొంతకాలం మాత్రం భరించగలుగుతారు. విద్యా సంస్థలకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాలు సానుకూల పడతాయి. మంచి ప్రఖ్యాతి లభిస్తుంది, మంచి ఉద్యోగం లభిస్తుంది, కుటుంబ ప్రతిష్ట నిలబడతారు, పెద్దల సంతోషానికి మీరే కారణం అవుతారు. కొన్ని ముఖ్యమైనటువంటి బరువు బాధ్యతల్ని కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా విజయవంతంగా సాధించగలుగుతారు. యోగా, మెడిటేషన్, ప్రకృతి వైద్యం పట్ల మక్కువ చూపిస్తారు. కొంతమందికి ప్రకృతి వైద్యం వికటిస్తుంది. టీచింగ్ వృత్తిలో విద్యా సంస్థల నిర్వహణలోనూ మీకు మంచి పేరు, ప్రఖ్యాతులు, ధనం లభిస్తాయి. తాత్కాలిక స్కీముల వల్ల లాభపడతారు. గణిత విద్యకు సంబంధించి విశేషంగా కృషి చేసి అనుకూలమైన ఫలితాలను సాధిస్తారు. ఎంతో కాలంగా వేధిస్తున్న ఒక సమస్య పరిష్కారం అవుతుంది. ఉన్నత విద్యా కోర్సులు అభ్యసిస్తారు. స్కాలర్షిప్లు లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వారి ఆశస్సులు, అండదండలు లభిస్తాయి. వారితో సాన్నిహిత్యం పెరుగుతుంది. గతంలో కొనుగోలు చేసిన ఒక స్థిరాస్తి అమ్ముడు పోకుండా ఇబ్బంది పెడుతుంది, అయితే దాని విలువ విశేషంగా పెరుగుతుంది. నూతన గృహం, వాహనం ఏర్పడుతుంది. దారిద్ర్యాన్ని దూరంగా కుటుంబాన్ని ఉంచాలనే ఉద్దేశంతో దివారాత్రులు కష్టపడి ధనాన్ని కూడబెడతారు. మీ జీవిత భాగస్వామికి తెలియకుండా కొంత ధనాన్ని ఆత్మీయులకు అందిస్తారు. బీమా, అగ్ని ప్రమాద బీమా మొదలైన వాటి పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. ఉపాధ్యాయులు, అధ్యాపకులు ఏకాగ్రత కోల్పోకుండా జాగ్రత్త వహించవలసిన కాలం. చిత్రకారులు, ఆర్ట్ డిజైనింగ్ చేసేవారికి సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. విద్యార్థిని, విద్యార్థులు మానసిక ఒత్తిడికి లోనైనప్పటికీ మంచి ఫలితాలు సాధించగలుగుతారు. ఈ విద్యార్థిని, విద్యార్థులు నిత్యం సరస్వతీ తిలకం ధరించాలి. అదేవిధంగా జ్ఞానచూర్ణాన్ని వాడాలి. నవగ్రహ దోష నివారణార్థం, సర్పదోష నివారణార్థం సర్వరక్షాచూర్ణంతో కలిపి స్నానం ఆచరించాలి. ఈ రాశివారు హోమరుద్రాక్షను ధరించాలి. సౌర పాశుపత హోమాన్ని చేయించడం అనేది ఈ సంవత్సరం చెప్పదగినటువంటి సూచన. సౌర పాశుపత హోమం అంటే సూర్యుడికి సంబంధించినటువంటి హోమం అన్నమాట. ఇది చాలా విశేషమైన హోమం. ఇది సింహరాశ్యాధిపతి రవి కనుక ఈ హోమాన్ని
ఈ సంవత్సరం సూచించడం అనేది జరుగుతుంది. మీ సందేహాలకు ములుగు .com ని సంప్రదించండి.